తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం మత్తరమిట్టలో జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం పాల్గొని లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ, సచివాలయాలే ప్రభుత్వ పాలన కేంద్రాలుగా గ్రామ స్థాయిలో ప్రజలకు అవసరమైన అన్ని సేవలను సీఎం జగన్మోహన్ రెడ్డి అందజేస్తున్నారని తెలిపారు. జగనన్న సురక్ష ద్వారా 11 రకాల సర్టిఫికేట్లు అవసరమైన వారికి వాలంటీర్లు ఇళ్ల వద్దకే వచ్చి అందజేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ హరిబాబురెడ్డి, జేసీఎస్ కన్వీనర్ చిన్న, ప్రజాప్రతినిధులు, అధికారులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పేదల కోసం సంక్షేమ కార్యక్రమాన్ని కూడా మీ ఇంటి వద్ద తీసుకొచ్చినటువంటి మోహన్ వ్యక్తి భారతదేశంలోని ఎక్కడే విధంగా పరిపాలన ప్రజలకు న్యాయపేక్ష ఖర్చు లేకుండా ఏ సర్టిఫికేట్ అయినా కూడా ఎవరు అధికారవంతంగా కూడా మధ్యమిట్టగా చర్చలు చేశారు. ఈ రాష్ట్రమంతా కూడా ఈ కార్యక్రమం నిర్వహించారు. జూలై 1 నుంచి మన కాన్స్టిట్యూషన్ 96 సచివాలయాలు ఉన్నాయి. ఈ 96 సచివాలయాలు కూడా ఎమ్మెల్యే ఎంపీలందరూ కలిసి గౌరవమే కాకుండా ప్రతి ఇంటికి సర్వే చేస్తున్నారు. రాత్రిగా పగలనగా నిద్రగా మన ముఖ్యమంత్రి డైలీ ట్యాబ్లు చూసుకుంటారు. మీరు ప్రతినిధి కూడా ప్రజలకు సంబంధించి, పరిపాలన సంబంధించి, ఆఫీస్ సంబంధించి నిత్యం వారు పోర్టాలను పరీక్షించి ఈ పథకాలను తీసుకొచ్చారు. 1, 2, 3, 4 పథకాలు కాదు, ఇది ఇది బాణం. ఇలా అద్భుతం చేశారు. అలాగే అన్నిటి గారు సత్యమైన సర్పంచ్ స్కూల్ కానీ, రైతు భరోసా కానీ, సచివాలయం కానీ, అలాగనే కలిసి కానీ ఇటువంటి పోవడం కూడా సాక్షాత్గా మనుషులు ప్రజలు ఆలోచన వచ్చారు, కలిసి వచ్చారు, అంతకుముందు డిగ్రీ వచ్చారు, ఈరోజు స్పెషల్ ఇచ్చారు. మారుమూల గ్రామం అయినప్పటికీ కూడా ఎంతమంది అధికారులు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఇంటికి వస్తున్న ఒకసారి వచ్చిన తర్వాత గత 3 సంవత్సరాల ముందు ఈ గ్రామంలో ఇలాంటి అవసరం ఇలాంటి అభివృద్ధి ఉందిగా మన రాకు ముందు ఎంతో మంది ముఖ్యమంత్రులు చేశారు. ఎవరైనా ఇలా సైకిల్స్ ఇచ్చారా? ఎవరైనా ప్రజల సంఖ్య గురించి పట్టించుకున్నారా? ఈనాడు రైతు వరకు గురించి అమ్మఒడి కానీ, చేయట కానీ, ఆశ కానీ, ఇన్ని పథకాలతో కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, తుఫాను వచ్చినా, వాన వచ్చినా, ఎండ వచ్చినా ఒకటే తేది ప్రకటించే కార్యక్రమం అక్కడ కార్యక్రమం ఎక్కడ కూడా డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.